ఎదురే సహాయంలో జరిగిన తర్వాత మరలా తెలుగుదేశమే పిలిచి టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయమని నన్ను అడగడం, నేను ఒప్పుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇవ్వలేకపోవడం, నేను వెనక్కి వచ్చేయడం, మళ్ళీ ఇండివిజువల్ గా ఉండిపోవడం, అదంతా జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళకి అయిన తర్వాత మొన్న హత్రాస్ సంఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడి, ఎందుకంటే ఏ జాతీయ నాయకుడు స్పందించని రీతిలో స్పందించి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వీళ్ళ తరపున నిల్చోవాలి, వీళ్ళు దళితుల గురించి పోరాటంలోకి వచ్చారు, మనం సపోర్ట్ చేయాలి. ఈ టైంలో కూడా సపోర్ట్ చేయకపోతే కరెక్ట్ కాదు. నన్ను పెంచి పెద్ద చేసిన పార్టీ, నన్ను పోషించిన పార్టీ. కానీ 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 ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ హర్ష్ కుమార్ గారు రాజకీయ పరిస్థితుల్లో నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా, బతుకుందా లేదా అనే సందర్భం కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే ఒక నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయం కదా. రాజకీయ భవిష్యత్తుకి ఒక గొడ్డలు పెట్టాలని నిర్ణయం కదా. అంటే ఒకటండి, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలుసు. అందులో పార్లమెంట్ 10 సంవత్సరాలు మెంబర్ గా చేసిన నాకు ఏ పార్టీ అన్నా సరే, సపోజ్ కొన్ని పార్టీలు నన్ను వ్యతిరేకంగా ఉంటాయి కానీ నేను వెళ్తానంటే, సపోజ్ ఏ పదవి ఆశించుకుంటూ వెళ్తానంటే అన్ని పార్టీలు నాకు తలుపులు తెస్తాయి. కానీ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బతికి బయట, అంటే ఐ మీన్ నా పుట్టుక అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి, నేను ఈ పార్టీకి వెళ్ళి పార్టీని బలం చేయాలి. ఎందు గురించి అంటే ఒక్కసారి మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసాం, దాని తర్వాత మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన చూస్తా ఉన్నాం. ఈ మూడు పరిపాలనని కంపేర్ చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ పరిపాలన చాలా సబబుగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు ఈ 3 సంవత్సరాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. అండ్ దెన్ ఈ 2 పార్టీలు కూడా విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, రైల్వే జోన్ తీసుకురాలే పేరు పూర్తి స్థాయిలో. ఇవన్నీ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ఈ పార్టీలు ఎక్కువ రాష్ట్రానికి హాని చేసినాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.